దిస్ ఈస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. మీరు చారిత్రక కట్టడాలను సందర్శించండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. నాలుగు గోడల మధ్య ఉంటే మీరు అనారోగ్యానికి గురవుతారు, కానీ చారిత్రక కట్టడాలను సందర్శించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, తర్వాత గత చరిత్ర వైభవం కూడా తెలుస్తుంది అని అంటున్నారు. అది ఎలా అనేది ఇప్పుడు తెలంగాణ ఇంటాక్ కో కన్వీనర్ శ్రీమతి అనురాధ రెడ్డి గారి మాటల్లో విందాం. మనకు ఒక చారిత్రక కట్టడం పోతే ప్రొటెక్టెడ్ చారిత్రక కట్టడం ఆటోమేటిక్లీ ఓపెన్ స్పేస్ ఉంది. ఈవెన్ ఆ టైంలో కఠినంల ఇల్లు మీరు పాత ఇల్లు చూస్తే దానికి ఓపెన్ స్పేస్ ఉంటుంది. అది మీరు ప్రొటెక్ట్ చేస్తే సిటీ ప్లానింగ్ డెవలప్మెంట్లో మీరు ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపు సిటీలో చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్లడ్డు కారణాలు చూడండి, ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ సంవత్సరం 40% న్యూ ఏరియాస్లో ఫ్లడ్డింగ్ వచ్చింది ఆలోచించండి. అది మీరు స్టడీ చేస్తే చెరువులలో నాలలలో అక్కడిక్కడ మల్టీ స్టోరింగ్ బిల్డింగ్స్ కట్టేస్తున్నాయి, సగం బడావి ఇల్లీగల్, ఇంకా పర్మిషన్ ఇచ్చిన ఇల్లు ఓపెన్ స్పేస్ లేదు, ఎందుకంటే పర్మిషన్ ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ. ఎక్కడ హెల్త్ స్పేస్ ఎక్కడ ఉంది, మీకు ఓపెన్ ఎయిర్ ఎక్కడ ఉంది, పిల్లలు ఆడుకోవటానికి ఎక్కడ ఉంది, అంత కాంక్రిటైజ్ అయిపోయింది. బిల్డింగ్ టు బిల్డింగ్ స్పేస్ ఎక్కడ ఉంది, డిజీజ్ స్ప్రెడ్ కాకుండా ఎక్కడ స్పేస్ ఉంది, చెట్లు ఎక్కడ ఉన్నాయి. మరి అది మన ప్రజలకు వద్దా, హెల్త్ అవసరం లేదా, హెల్తీ స్పేస్ అవసరం లేదా, అది విలువ దేంది. మీరు చారిత్రక కట్టడంకు పోతే ప్రొటెక్టెడ్ ఉంటే దానికి ఓపెన్ స్పేస్ ఉంది. ఒక చిన్న ఇల్లు ఆ రోజులలో ఇంత గుడి చేసుకున్న మంచిగా చెట్టు కింద వాతావరణం, ఇవాళ రేపు ఎట్లా వస్తున్నారు జనాలు, వచ్చి ఎక్కడ ఉంటున్నారు, హెల్తీ ఉందా వాళ్ళకు, స్లమ్స్లలో ఉంటున్నారు వాళ్ళకి హెల్త్ ఎక్కడ ఉంది. అందుకోసం ఇట్లాంటి స్పేసెస్ ఉంటే గార్డెన్స్, పబ్లిక్ స్ట్రక్చర్స్, చారిత్రక కట్టడాలు ఉంటే ఆ వీకెండ్స్కు సాయంత్రమో ఏదో బయట తీసుకొని పోండి పిల్లలు, బయట కూర్చోండి హెల్తీ స్పేస్లో. ఇంకొకటి, పాతకాలంలో హౌసెస్కు కొంచెం స్పేస్ ఉన్నందుకు పెద్దలు చిన్నలు అందరు జనరేషన్స్ ఒక దగ్గర ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండే. ఇప్పుడు ఏమైపోయింది, అందరు సిటీకి వచ్చినందుకు చిన్న చిన్న అపార్ట్మెంట్స్, ఎందుకంటే రెంట్స్ ఆ ఎక్స్పెన్సివ్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ పెట్టుకునే వరకు పేరెంట్స్ కూడా రాలేరు, చిల్డ్రన్కు స్పేస్ లేదు, ఇంతే జాగలా పొద్దున్న లేస్తే ఇదే టెన్షన్స్తో, అది ఒక సైకలాజికల్ స్ట్రెస్ కూడా వస్తుంది.